Thank you very much. Thank you, Ajay ji. Thanks a lot. Shamana, randi ikkadiki nilchandi. Rendu paatalu rasaru, okati kada rendu paatalu rasaru. Yes sir. And ippudu oka song chusamo. నెక్స్ట్ ఓ రేంజ్లో ఉంది మా సాంగ్. అండ్ నూనెకు సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. సో మీ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, జీవన్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అవి చేసిన అందరికీ చోర్ బజార్ తరఫున ప్రత్యేక స్వాగతం అండి. ఇందాక మీరు చూసిన ఆ నాచోరే నాచో అన్న మా సాంగ్, అట్లాగే హీరోయిన్ సాంగ్ నూనెకు మీసాల పోరాడు అన్న ఈ రెండు పాటలు ఈ చిత్రంలో రాయడం జరిగింది. నాచోరే నాచోరే పాట కంటే ముందు నూనెకు మీసాల పాట గురించి చెప్పుకోవాలి. చోర్ బజార్లో ఎట్లాగైతే పొద్దున్నే వచ్చి కాసేపట్లో అన్ని వస్తువులు అయిపోతాయో, అట్లా షూటింగ్ దగ్గరలో పెట్టుకొని జీవనన్న నన్ను రాత్రి రాత్రి పాట రాయించి మళ్ళీ పొద్దుటికల్లా పాట అయిపోయి ఆ పాట షూటింగ్ చేసి అంత ఫాస్ట్గా జరిగింది. అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు మా సురేష్ బొబ్బిలి, అట్లాగే పాడిన సింగర్ కూడా అంతే అద్భుతంగా పాడారు. అట్లాగే ఇందులో ఆ మాస్ పాటలో మంచి ఒక చిన్న ఫిలాసఫీ చెప్పే అవకాశం నాకు అన్న ఇచ్చాడు. ఏడిస్తే ఎదిగినోని ఆస్తి రాదు, నవ్వేస్తే దాచుకున్న సొమ్మేం పోదు అని. అట్లాగే మనం ఎట్లా బతికినా మన జేబు కొట్టడానికి అందరూ చూస్తారు, మన ఏ అవతలోని పొట్ట కొట్టకుండా బతకడమే మన రుబాబు అని చెప్పే ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ చెప్పే అవకాశం నాకు అన్న ఇచ్చాడు. పూరి గారు కూడా ఈ సాంగ్ లిరిక్స్ని బాగా మెచ్చుకున్నారు అని చెప్పి అన్న నాకు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. జీవనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ప్రొడ్యూసర్స్ రాజుగారు, సురేష్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే ఎంతో అద్భుతమైన ఆడియో వచ్చిన సురేష్ బొబ్బిలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి పాటలు నాతో రాయించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆకాష్ గారు, పూరి గారికి నేను మొట్టమొదటిసారిగా ఇస్మార్ట్ శంకర్లో దిమాగ్ ఖరాబ్ అనే పాట, అట్లాగే అందులో బోనాలు పాట రెండు పాటలు రాయడం జరిగింది. ఆ రెండు పాటలు అద్భుతంగా ఆదరించారు. అట్లాగే ఇందులో కూడా రెండు పాటలు రాయడం జరిగింది ఆకాష్ గారికి. ఈ పాటలను కూడా అద్భుతంగా ఆదరించి సినిమాను కూడా అంతే హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే పూరి గారి బ్యాక్డ్రాప్తో వచ్చినా కూడా స్వయం కృషిని నమ్ముకొని తనకంటూ ఒక ఐడెంటిటీ రావాలని పొద్దు మాపు బాగా కష్టపడుతున్నారు. వారి కష్టం కూడా చూడడం జరిగింది. మేము మీకు నిజంగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. గెహనా గారికి కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ చిత్రం ద్వారా మా చిన్నబ్బాయి తెరంగేట్రం చేశాడండి లిఖిత్ సాయిరామ్, వాడు చిన్న క్యారెక్టర్ కూడా చేశాడు అన్న. క్యారెక్టర్ ఎడిటింగ్లో తీసేసినవా ఉందా? ఎందుకంటే లేకపోతే నేను ఇంటికి నా ఇంటికి నేను దొంగలాగపోవాల్సి వస్తుంది. వాడు నన్ను వదిలిపెట్టాడు, దయచేసి చూసుకో అన్న. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అర్చన మ్యామ్, మిమ్మల్ని చాలా రోజుల తర్వాత తెర మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ నిరీక్షణ కానివ్వండి, దాసి కానివ్వండి, ఎన్నో మీ చిత్రాలకు మీ అంత ఫ్యాన్స్. మరొకసారి మీకు హార్ట్లీ వెల్కమ్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. తొందరగా వెళ్ళిపోతే ఏంటండి, ఎప్పుడన్నా జుమ్మరాత్ బజార్ వెళ్ళారా లేదా చెప్పేయండి మాకు. నేను జుమ్మరాత్ బజార్కి ఎప్పుడు వెళ్ళలేదండి, కానీ తెలుసు నాకు హైదరాబాద్కి వస్తే ఆ జుమ్మరాత్ బజారు చోరు బజార్ ఉంటుంది, అక్కడ ఏదైనా దొరుకుతుంది. ఒకవేళ పోయిన వస్తువులు కూడా మనం అక్కడ వెతుక్కోవచ్చు అని వెతుక్కోవచ్చు అని విన్నారండి. ఓకే, ఎనీవే ఏమైనా పోయాయండి రీసెంట్ టైమ్స్లో? నాకు ఏమి పోలేదండి, నేను ఆల్మోస్ట్ మనసు పోగొట్టుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి. మనసు మాత్రం పోయింది బాబోయ్, అది మామూలు విషయం కాదండి. సో మనసు పోతే మాత్రం ఇల్లు మాత్రం ఆనందమయం అయిపోతుందండి కదా, పిల్లలతో నిండిపోయి ఉంటుంది. అంతేకాకుండా మా మంగ్లికి అట్లాగే రామ్ మిరియాలకి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో మా కాంబినేషన్లో వచ్చిన ఏ పాటైనా మంచి పేరు తెచ్చుకున్నాము. అట్లాంటి నా పదాలకి మీ గాత్రం అందించినందుకు నీకు రామ్ మిరియాలకి ప్రత్యేక ధన్యవాదాలు.